నమస్తే, వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. ఇక వివరాల్లోకి వెళితే, భద్రాద్రి కోతగూడెం జిల్లా చంద్రగొండలో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ పక్షనేత ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఎంపీ నామా నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నేతలు ఆకాంక్షించారు. నామా ముత్తయ్య వరలక్ష్మి ట్రస్టుల ద్వారా ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలిచారని కొనియాడారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా గళమెత్తి తెలంగాణ సమస్యలను ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దారా బాబు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎస్డీ రసూల్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి, జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, నల్లమోతు వెంకటనారాయణ, మండల నాయకులు దారా రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా గుర్తుపెట్టేటువంటి గౌరవనీయులు మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకల్ని మన చంద్రగొండ మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మండల కేంద్రంలో నిర్వహించాం, అలాగే పోకలగూడెం వేదర పంచాయతీలో నిర్వహించాం, అలాగే తిప్పరపల్లి గ్రామ పంచాయతీలో కూడాను మన బడుగు బలహీన వర్గాలు, మహిళలు, ముస్లిం మైనారిటీ మహిళల మధ్య మన ఇంతమంది ప్రజాప్రతినిధులు, మహిళా ప్రజాప్రతినిధుల మధ్య మన నామా నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మరి నామా నాగేశ్వరరావు గారి సేవా కార్యక్రమాలు మీకు అందరికీ తెలిసిందే. నామా ముత్తయ్య ట్రస్ట్ ద్వారా నామా నాగేశ్వరరావు గారు ఇంతకుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం తెలిసింది మీకు. మరి తప్పకుండా మండలంలో మరియు మా పద్నాలుగు గ్రామ పంచాయతీలో నామా నాగేశ్వర గారి పుట్టినరోజు ఘనంగా నిర్వహించిన ప్రతి కార్యకర్తకి, ప్రతి ఓటర్లకి, అందరికీ పేరు పేరున ముందుగా మండల పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేనికంటే నామా నాగేశ్వర గారు మన మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అందరూ తెలిసిందే. మరి నామా ముత్తయ్య ట్రస్ట్ నుంచి ఈరోజు ప్రతి ఒక్కరికి చేయూత ఇచ్చారు. మొన్న కూడా 2 లక్షల రూపాయలకి ఎల్ఓసి తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఈచలాన్ ద్వారా వాహనదారులకు ఇచ్చిన రాయితీలను ఉపయోగించుకోవాలని సీఏ షేక్ లాల్ మదర్ సూచించారు. మెదక్ జిల్లా నరసాపూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 31 వరకు ఈ రాయితీ అవకాశం ఉంటుందని తెలిపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ పోలీస్ శాఖ డీజీపీ గారి ఆధ్వర్యంలో మరియు ఎస్పీ మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని గారి ఆదేశాల మేరకు పెండింగ్ ఈ చాలనలో రాయితీ ఇచ్చి దాన్ని ఈ చాలనలో పే చేసుకోవాల్సిందిగా అందరినీ కోరడం జరిగింది. ఈ అవకాశం మార్చి 1 నుంచి మార్చి 31 వరకు ఇవ్వడం జరిగింది. నర్సాపూర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలియజేసింది ఏంటంటే, ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీకున్నటువంటి ఈ పెండింగ్ ఈ చాలనల్ని పోలీస్ స్టేషన్ నర్సాపూర్, కౌడిపల్లి మరియు చిలిప్చేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కడైనా కానీ దీన్ని పే చేయాలని చెప్పి మీడియా ముఖంగా కోరుతున్నాం. హజరత్ సాయిలాని బాబా జాతర ఉత్సవాలు ఈ నెల 22 నుండి ప్రారంభమవుతున్నాయని పీఠాధిపతి హజరత్ మహమ్మద్ అబ్దుల్ అమీర్ షా మియా తెలిపారు. సందల ఊరేగింపు, ఒంటి మీద గంధం తెచ్చే కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. హనుమకొండ జిల్లా దామరం మండలం ఓగ్లాపూర్ గ్రామ శివారులో గల సైలాని బాబా దర్గా ఉత్సవాలు ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఈ సంవత్సరం సైలాని బాబా 115వ గంధం ఒంటి మీద తెచ్చుక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి మహమ్మద్ అబ్దుల్ అమీర్ షా మియా తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. వేరే వాళ్ళు ఎవరైనా బయట ఉండాలి, ఓన్లీ పత్రికా విలేకరులే లోపలికి ఉండాలి. ఉండి ములుగు రోడ్ 3-4 బస్సులు నడుస్తూ ఉంటాయి. ఉగలాపూర్ నుంచి పరికాల సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారి 8 గంటల వరకు సౌకర్యార్థం, ఎందుకంటే ప్రజలు నిలబడడం లేకుండా రోడ్డు రాత్రి పోతూ ఉంటారు, బిజినెస్ చేస్తూ వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క సౌకర్యార్థం బస్సులు మా ప్రారంభం చేయబడ్డది. ఎలక్ట్రికల్ వచ్చి సహకరిస్తారు. ఇక్కడ వాటర్ కొరకు ఎంపీఓ గారు వాళ్ళు పంపిస్తుండ్రు, వాటర్ ఇక్కడ సప్లై అవుతూ ఉంటుంది.
మున్సిపాలిటీ ఒక 6 ట్యాంకులు నడుస్తూ ఉంటాయి వారికి ఏ లోటు లేకుండా వచ్చిన నిలానికి 3 రోజుల వరకు మాత్రం అన్నం ఇక్కడ 3 పూటల అన్నం ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం ఈ మీడియా వారికి మీరు వచ్చిన అందరికీ గౌరవంగా నా యొక్క నమస్కారం ఈ పేపర్ వారికి అందరికీ ఆడో గారికి ఎంఆర్ఓ గారికి అందరు ఆ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నమస్కారం కడప జిల్లా నందలూరు రైల్వే స్టేషన్లో రైల్వే కార్మికులు ఎన్పీఎస్ తమకు వద్దని ఎన్డీఏను అమలు చేయాలని నిరసన ర్యాలీ నిర్వహించారు పాత ఫెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కొత్త ఫెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని వీరంతా డిమాండ్ చేశారు ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఏఐఆర్ఎఫ్ అధ్యక్షుడు శివగోపాల్ మిశ్రా సౌత్ సెంట్రల్ రైల్వే మధూర్ యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ శంకర్రావు పిలుపు మేరకు నందలూరు మజూర్ యూనియన్ సెక్రటరీ కె విశ్వనాథ్ ఆధ్వర్యంలో రైల్వే ప్లాట్ఫామ్ పై నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేతలు విశ్వనాథ్ జావీద్ అత్త తదితరులు పాల్గొన్నారు ఎక్కువ బేసిక్ ఉన్న వాళ్ళకి ఎన్డీఏ ఇవ్వను అని రైల్వే బోర్డు ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక 4 సంవత్సరం కిందట ఇది చాలా అన్యాయము ప్రతి ఒక్క కార్మికుడు నెగిటివ్ చేస్తాడు 43,600 తక్కువ ఉన్న కార్మికుడు చేస్తాడు 50,000 బేసిక్ ఉన్న చేస్తాడు 1,00,000 బేసిక్ ఉన్న కార్మికుడు చేస్తాడు పని చేసే దాంట్లో ఎటువంటి వ్యత్యాసం లేదు ఒక రన్నింగ్ స్టాఫ్ కార్మికుడు నైట్ డ్యూటీ చేయాలంటే కన్ను కునుక ఆననీయకుండా పనిచేయాలి నైట్ అంతా పనిచేయాలంటే ఒక చిన్న ఒక 10 నిమిషాలు నిద్రపోయాడా స్ప్రాడ్ అవుతుంది ఆ వ్యక్తిని అనే ఆ సాగు చూపి ఇతను నిద్రపోయాడని స్పాడ్ కేసుల్లో అతను రిమూవ్ చేస్తారు దీనివల్ల ఆ ఉద్యోగస్తుడి హెల్త్ కూడా చాలా నాశం ఉన్నా ఈ రెండు విషయాలు గవర్నమెంట్ పరిశీలించి మాకు ఓల్డ్ మినిమం స్కీమ్ ఇచ్చి ఎన్డీఏ అధిత వరకు ఎస్టోర్ చేయాలని సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఓపీఎస్ ఇచ్చే దానివల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయంటే అది అన్ని అందరికీ తెలుసు దీనివల్ల మన కుటుంబాలు మనము అందరము సెక్యూరిటీలో ఉంటాము మనకు ఒక భద్రత అనేది ఉంటుంది ముఖ్యంగా అందువల్ల మేమందరము ఈ ఎన్పిఎస్ను తీసేసి ఓపీఎస్ ఇవ్వాలని కోరుతున్నాము ఫ్యూచర్లో కూడా ఎవరు మనకు ఎన్పిఎస్ తీసేసి ఓపీఎస్ ఇస్తారో వాళ్ళకే మనం ఓటు వేస్తాము ఈ మన కార్మికులందరము ఈరోజు మనము అందరము నిర్ణయం తీసుకున్నాము రేపు రాబోయే ఎన్నికలు వచ్చినా అవి విధానసభ కానీ అవి లోక్సభ కానీ ఏ ఎన్నికలు వచ్చినా మనము మన ఓటు ఎన్పిఎస్ తీసేసి మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎవరు ఇస్తారో వాళ్ళకే వేస్తాము అని ఈరోజు మనము అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము ప్లస్ ఈ ఎన్డీఏ సీలింగ్ చాలా దారుణము 43,600 ఓపీఎస్ లేకపోతే మన పరిస్థితి కుక్కలు చెప్పని ఇస్తాడు ఎన్డీఏ 43,600 కన్నా సీలింగ్ ఎక్కువ బేసిక్ ఉన్న వాళ్ళకి ఎన్డీఏ ఇవ్వను అని రైల్వే బోర్డు ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక 4 సంవత్సరం కిందట ఇది చాలా అన్యాయము కర్నూలు జిల్లా ఆదోని మండలం కొండాపూర్ కపటి మధ్య వెలసిన శ్రీ సయాద్ మొహిద్దీన్ కాద్రి తాత ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రతి ఒక్కరూ కోరిన కోరికలు తీర్చి కలియుగ దైవంకు తమ మొక్కులు ముడుపులు చెల్లించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో దర్గా మేనేజ్మెంట్ అక్బర్ కాదా కాద్రి ఫారూక్ మహమ్మద్ అలీ హుసేన్ మహమ్మద్ అలీ గ్రామస్తులు పాల్గొన్నారు వీళ్ళ తాతకి కందుము ఉరుసు మత్తుము నేను శేఖర్ ముఖర్ భాషని తీసేది వీడ ఏమి లేకుండా బస్గిరి గ్రామ పంచాయతీల్లో నాకు సహకరించి ఏదైనా అవసరం పడితే కూడా వాళ్ళు ముందుకు వచ్చినారు వాళ్ళ దయ్యతో తాత దయ్యతో నేను ఇక్కడ మొత్తము డెవలప్ చేసినాను ఎన్నో సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి గంధము ఊరుకు పూజ కార్యక్రమం మొత్తం నేనే చూసుకుంటాను ఇక్కడ నేను 100%గా ఉన్నాను
నిర్మల్ జిల్లా బాయంస పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవ వేడుకలు గమనీయంగా కొనసాగాయి. ఉత్సవమూర్తుల కళ్యాణోత్సవ శోభయాత్రలో ప్రారంభమైన వేడుకలు భక్తుల కోలాహలం మధ్య వైభవంగా కొనసాగాయి. ఆలయ ప్రాంగణం నుంచి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదిక వద్దకు ముస్తాబు చేసి శోభయాత్ర నిర్వహించారు. శ్రీనివాసుడిని ఆస్మి వాహనంపై అమ్మవార్లను పల్లకిలో కళ్యాణ వేదిక వద్ద బాజా భజంత్రీల మధ్య తీసుకువచ్చారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య శ్రీవారి కళ్యాణోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వహణ కమిటీ భక్తులకు అన్నదానం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరలో టీడీపీ సీనియర్ నాయకులు కళా వెంకటరావు, పాలకొండ డీఎస్పీ ఎం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. జాతర చివరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో మాధవరావు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లిలో గిరిజన విద్యార్థిని మృతి చెందింది. మారేడుమిల్లి మండలం చెక్కవాడ గ్రామానికి చెందిన సుమిత్ర స్థానిక గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. సదరు విద్యార్థినికి తీవ్ర జ్వరం రావడంతో విద్యార్థిని ఇంటికి వెళ్లి జ్వరం తగ్గిన తర్వాత తిరిగి పాఠశాలకు రావాలని ప్రధానోపాధ్యాయులు వాడేని సూచించినట్లు తల్లి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే జ్వరం తీవ్రతరం కావడంతో విద్యార్థిని పలు వైద్యశాలలకు తిప్పడంతో విద్యార్థిని సుమిత్ర మరణించిందని వారు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు రెవెన్యూ శాఖల విచారణ చేపట్టారు. ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని, గిరిజన విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. మీ పాపకి బాగాలేదు, గుండె కడ ప్రాబ్లం వచ్చింది అనేసి అన్నారు. సరేనండి అనేసి అన్నారు. హెచ్ఆర్ కూడా తీసిరండి, తీసి అలా చెప్పారండి. అయ్యో లేదండి, అలా తీసుకెళ్ళలేదండి. మీ పాప బాగాలేదు, వచ్చి తీసుకెళ్ళండి అమ్మా, ఒక రెండు రోజులు ఉంచేసి తీసుకురండి అనేసి అన్నారండి. హాస్పిటల్ తీసుకెళ్ళారు, వాళ్ళు తీసుకెళ్ళారు, మేము తీసుకెళ్ళారా? మేము తీసుకెళ్ళండి. స్కూల్ తరఫు నుంచి తీసుకెళ్ళదు? ఉదయం బయలుదేరారా కాకినాడ నుంచి? మీరు వచ్చేసారు అక్కడ చెప్పారు ఎవరికైనా? చెప్పలేదండి. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో అఖిల భారత సంఘం సిఐచ్యూ మండల కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా సిఐచ్యూ అధ్యక్షుడు చైతన్య హాజరయ్యారు. దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కుప్పం మండల సిఐచ్యూ కార్యదర్శి ఫార్దీబాన్, నాయకులు ప్రమీల, సరళ, అనిత, మంజుల, గుణశేఖర్ సిఐచ్యూ కార్మికులు పాల్గొన్నారు.
ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు,